ఇది నచ్చకే బీజేపీ యాడ్ అవ్వలేదు, వారి ఫోటో పెట్టలేదంటే రకరకాల విమర్శలు ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సో ఏం చెప్తారు, ఆన్సర్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, అట్లాగే ప్యానెల్ ఉన్న చెప్పండి. అందరికీ కూడా నా నమస్కారం. బహుశా వైసీపీ వాళ్ళకి కూడా దృష్టి లోపము వినికిడి లోపం ఉన్నట్టు ఉండాలి. అందువల్ల బీజేపీ జాయిన్ అవ్వలేదు, ఎందుకు జాయిన్ అవ్వలేదు అని మాట్లాడుతున్నట్టున్నారు. చాలా క్లియర్ గా బీజేపీ నుంచి హాజరైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, రాష్ట్రాలు ఉమ్మడిగా ఇచ్చే వాటి మీద బీజేపీ లేదా ఈ బీజేపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవటం లేదు, కానీ ఇది ఉమ్మడిగా ఇస్తున్నాం కాబట్టి దీనికి మా జవాబుదారీతనంగా కూటమిలో భాగస్సులుగా మేము వీటిని ప్రకటించాల్సి ఉంది కాబట్టి మేము పక్కన వచ్చి కూర్చొని దాన్ని ఆథరైజ్ చేస్తున్నాను అని చెప్పినట్టు మాట. బహుశా శబ్ద సమస్య ఉన్న వాళ్ళకు బహుశా వినపడలేదేమో అనుకుంటాను, లేకపోతే చూపు సమస్య ఉన్న వాళ్ళకు టీవీ చూడలేదేమో అని అనుకుంటాను. హి సెడ్ వెరీ క్లియర్లీ దట్ హి మేడ్ ఎ స్టేట్మెంట్ వెరీ క్లియర్ దట్, కాబట్టి అది రూల్డ్ అవుట్. ఆ రూల్డ్ అవుట్ మీద మనం మా డిస్కషన్ అనవసరం. ఇంకా రెండో విషయం ఇప్పుడు అమలు కాని హామీలు అని చెప్పి వీళ్ళు అనడం కాదు. వీళ్ళు 2019 ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు పరచలేదో ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడితే అప్పుడు బాగుంటుంది. మొట్టమొదటిగా అసలు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను 2 వచ్చే ఎన్నికల్లో ఓట్ అడుగుతాను అని చెప్పిన పెద్ద మనిషి 2019 ఉన్న మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే ఉనికే లేకుండా చేసినటువంటి పరిస్థితి వైసీపీ. రెండోది సిపిఎస్ రద్దు, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళంతా ఆ ఉనికి మళ్ళీ 2024 ఇచ్చిన కంటిన్యూ డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లో ఇచ్చామని చెప్తున్నటువంటి వీళ్ళు ఆ ప్రస్తావన ఎందుకు లేదు. అట్లాగే మూడోది సంక్రాంతి వచ్చినట్టే జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట, ఆ ప్రస్తావన ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన మాట అసలు అంశమే లేదు. పోలవరం ని సంవత్సరంలో మేము కంప్లీట్ చేస్తామన్నమాట, ఈ రోజు 5 సంవత్సరాలు అయింది, తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలు చేసుకుంటే పరిస్థితి. మెగా డిఎస్సి అట్లాగే ఈ రకంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే వీళ్ళది అంతులేని విషాద గాథ వాళ్ళ మేనిఫెస్టో. ఈరోజు అసలు 2019 మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అసలు డెలీట్ చేసేసి ఆ మేబీ మాకు తెలియదు అని ముసుగు వీరుల్లాగా అపరిచితుల్లాగా మీడియా ముందుకు వచ్చి 2014 మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళు ఏమనాలో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ రోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు చెప్తున్నట్టు 8 లక్షల కోట్లు, ఏ క్యాలిక్యులేషన్ 8 లక్షల కోట్లు అవుతుంది, ఎందుకు అవుతుంది 8 లక్షల కోట్లు? అది ఏదో అంటే నోటికి మనం ఏది చెప్తామో ఏం మాట్లాడతామో అంతు అదుపు లేకుండా మాట్లాడుతుంటాం మనం. ఇప్పుడు అసలు ఇండస్ట్రియలైజేషన్ లో ఇండస్ట్రియలైజేషన్ లేకుండా నీకు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది అని అడిగితే దానికి జవాబు ఉండదు. నువ్వు ఏం తీసుకొచ్చావా అంటే తరిమేసిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి, తీసుకొచ్చిన కంపెనీల కంటే కూడా రాష్ట్రం నుంచి తరిమేసిన కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. మీరు లెక్క పెట్టుకోవచ్చు, జిల్లాల వారీగా లెక్క పెట్టుకోవచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎంత వచ్చింది, ఎన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఎస్టాబ్లిష్ చేసింది అనే దాని మీద వీళ్ళకు లేదు. పోనీ 2019-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి అంటే 0, 0. దాని గురించి ప్రస్తావన ఉండదు. అంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళకి నచ్చుతుందా తప్ప ప్రజలకు ఊరికి నచ్చట్లేదు. కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజలను ఒప్పించగలం అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది తప్ప అంతకుమించి ఇంకేమీ ఉండదు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి. వీళ్ళు ఏదో డిఓటీలో మేము ఏదో పెన్షన్లు ఇచ్చామంటే పెన్షన్లు వీళ్ళు కాదు మొదలు పెట్టింది. 1984 ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో మొదలు పెట్టారు. పక్క ఇళ్ల గృహాలు వీళ్ళు కాదు మొదలు పెట్టింది, అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పీరియడ్ లో జరిగిండేదే. మీరు ఏది క్లెయిమ్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఇంకో చెప్తానండి, వీళ్ళు ఏం మాట్లాడారంటే ఏం మాట్లాడినా నాడు నేడు స్కూల్స్, అయ్యా స్కూల్స్ మీరు కట్టించలా కొత్తగా, మీరు కట్టించలా కొత్తగా. దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయినటువంటి బ్రిటిషర్స్ దేశాన్ని వదిలిపోతూ వాళ్ళు 800 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో విద్యా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి భారతదేశానికి డబ్బులు ఇచ్చారు 1947. అప్పట్లోనే బ్రిటిషర్స్ 800 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళకి పొగుడుతా కూర్చుంటామా, కూర్చాం కదా. అంటే అంతకుముందు 2200 సంవత్సరాలు దోచుకున్నటువంటి ఆ బ్రిటిషర్ ని చివరి పోతా 800 కోట్ల రూపాయలు ఇచ్చాడు కాబట్టి పొగుడుకుందామా, అది కాదు కదా. దట్ ఇస్ నాట్ ద కన్సర్న్. కన్సర్న్ ఇప్పుడు వీళ్ళు తరిమేసిన కంపెనీలు పేర్లు చెప్పమంటే వరుసగా చెప్పొచ్చు, 50 కంపెనీలు 100 కంపెనీలు వచ్చిన కంపెనీలు పేరు చెప్పంటే వాళ్ళు ఏదో చెప్తారు, అవి ఎక్కడుంటే భూమి మీద అయితే ఉండవు.
వీళ్ళేమంటారంటే 17 మెడికల్ కాలేజీలు వీలు కట్టినట్టుగా మాట్లాడతారు. అయ్యా బాబు, 17 మెడికల్ కాలేజీలు మీరిచ్చే మీరు చేసినోటి కాదు, మీరు ఇచ్చేటి కాదు, కేవలం ల్యాండ్ మాత్రమే ఇస్తారు, మొత్తం టోటల్ ఫండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇస్తుంది. బికాస్ ఆఫ్ కరోనాలో మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాదు, దేశం మొత్తం జిల్లాల వారీగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్న విషయం ప్రతి ఒక్కరు ఇచ్చింది. దాని ప్రకారం ల్యాండ్ వీళ్ళు కట్టారు, డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు, ఏదో మేము కట్టామంటారు. రవీంద్ర గారు పెట్టాము, రవీంద్ర గారు పెట్టారు.